వెల్కమ్ టు లా పాయింట్. భర్త లేదా భర్త బంధువుల ద్వారా క్రూరత్వం జరిగింది అని ఎలా ప్రూవ్ చేయాలి? ఏం చేస్తే క్రూరత్వం క్రింద పరిగణిస్తారు సార్? ఇందులో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా క్రూరత్వంగా బిహేవ్ చేస్తారని ప్రూవ్ చేయాలి అంటే మేజర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉండాలి. అంటే ఇప్పుడు జుట్టు పట్టుకొని కొట్టడాలు, అది ఒక్కడితో ఒకరితో కష్టం కొంచెం. ఇద్దరు ముగ్గురు కలిస్తే అట్లా కొట్టడం అనేది అది ఖచ్చితంగా ప్రూవబుల్ అయింది, ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ కిరోసిన్ పోసి అంటించడాలు, గ్యాస్ సిలిండర్ లీక్ చేసి లాక్ చేయటాలు, ఇటువంటివి కుటుంబ సభ్యులు అందరు కలిసి జీవిస్తూ ఉంటే లేదు, అకేషనల్గా దగ్గరలో ఉండి ఒక 50 కిలోమీటర్స్లోనో ఒక 1 అవర్ డిస్టెన్స్ జర్నీలోనో ఉండి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇటువంటివి చేశారనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు కానీ, ఈ కమ్యూనిటీలలో లివింగ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు. ఒకవేళ అటువంటి లేక ఇండివిజువల్ హౌసెస్లో ఉన్నారనుకోండి, భర్త సైడ్ బంధువులు ఏం చేస్తున్నారు అనేది భార్య సైడ్ బంధువులకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పోయిన వీక్లో మా అత్త మామలు వచ్చిపోయినారని చెప్పడం కానీ, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీలు వచ్చిపోయినాయని కానీ, ఫ్రీక్వెంట్గా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది ప్రూవ్ చేసుకోలేని విషయం అయితే ఏం కాదు. ఇట్లా కిరోసిన్ మోసి తగలబెట్టరాలు ఇట్లాంటివి పాస్ట్లో జరిగినాయి చాలా. మనం ఈ మధ్య కూడా చూసాం కదా సార్, వైజాగ్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. రీజన్ ఎవరు ఎవరు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు అట్లా అంటే అవి కూడా వస్తాయి కదా, ఇప్పుడు బంధువులు అంటే ఇట్లాంటి ఈ రకమైన వేధింపులు కూడా ఉంటాయి. ఇన్లాస్ బంధువులే కదా, ఇన్లాస్ అంటే ఏంటి, ఇప్పుడు సిస్టర్ ఇన్లాస్ హస్బెండ్ ఇస్ ఇన్లా, ఇన్లా వల్ల అతను బ్రదర్ అయినాడు. అట్లా ఏమైతుందంటే ఆ కేసులో కానీ ఇంకొక ఇన్సిడెంట్ ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది చూడండి, ఈ మూసాపేట పరిసర ప్రాంతాల్లో. అసలు వాళ్ళు తల్లిదండ్రులు దగ్గరలోనే ఉండరు, వాళ్ళు ఎప్పుడు రారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈ అమ్మాయి ఏమో వర్కింగ్ ఫ్రమ్ హోమ్. వాళ్ళు ఎప్పుడు రారంటే వాళ్ళు డిసైడ్ అయ్యేసి వాళ్ళు సమ్వేర్ వరంగల్లో ఎక్కడో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వాంటెడ్ గా అంటే ఫైనల్ గా డిసైడ్ అయినారు వాళ్ళు ఈ అమ్మాయిని తీసేయాలని చెప్పేసి. వాళ్ళు వచ్చిన క్రమంలో ఈ అదే ఇందాక చెప్పాను చూడు, గేటెడ్ కమ్యూనిటీలో లివింగ్ చేస్తాం అయితే రికార్డు ఉంటుంది, వీళ్ళ దగ్గర రికార్డు లేదని. ఆ ఇన్సిడెంట్ లో భర్త ఒక్కని మీదనే ఫస్ట్ ఇదైంది, అమ్మాయి చనిపోయింది. కానీ క్లోజ్ టీమ్ ఇంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తే జరిగిన విషయం ఏంటంటే, 2 డేస్ నుంచి వాళ్ళు వచ్చి ఇంట్లోనే రిసైడ్ అయ్యి 2 డేస్ నుంచి హెయిర్ కలెక్షన్ కానీ ఆ డిఎన్ఏ శాంపుల్స్ కానీ అది పంపిస్తే జరిగింది ఏంటంటే, గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిన ఇన్సిడెంట్లో చెప్పేది ఒక్కడే ఉన్నాడు, వాళ్ళు ఫ్యామిలీతో లేరు, ఫ్యామిలీ డిస్టెన్స్లో లివింగ్ ఉంది. వరంగల్ డిస్టిక్ లో ఏదో లాంగ్ డిస్టెన్సే అది, కానీ హైదరాబాద్ లో మూసాపేటలో జరిగింది అది. అప్పుడు ఏంది అన్నట్టంటే, ఫస్ట్ ఒకటి మీదనే అనుమానం లేదు, వాళ్ళు దూరం ఉన్నారు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు సాక్షులు, వాళ్ళు వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చేసినారని చెప్పేసి. అమ్మ అక్క ఇద్దరు వచ్చి 2 డేస్గా అన్ని వెరిఫై చేసుకుని పక్కాగా ప్లాన్ చేసుకుని, ఆ వెంటిలేటర్ ఈ డోర్స్ ఉంటాయి చూడండి బయట నుంచి, అది కూడా ఒక చెక్అప్ పెట్టి ఉందంట, అంటే కొట్టినా కూడా ఓపెన్ కాకుండా ప్లాన్ చేసేసారు. ఒకవేళ విండోస్ కొడితే గ్యాస్ అనేది బయటకు వెళ్తుంది, స్మెల్ వచ్చేసింది, గుర్తుపట్టింది, అంటే కొట్టినా కూడా ఊడకుండా ఉండాలి. ఆ చెక్క ఆధారంగా ఇది ఎందుకు పెట్టినారు ఇక్కడ, ఇక్కడ అంత స్ట్రాంగ్ గా పెట్టాల్సిన అవసరం ఏముంది, మొత్తం చూస్తారు కదా. ఆ ఇంట్లో ఈ డాక్స్ వాడ్ గానీ ఇటువంటివన్నీ చూసినప్పుడు వేరే వ్యక్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్, ఎవరు వచ్చినారు, ఫ్రెండ్స్ వచ్చినారా అని ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించేసి ఆ ఫింగర్ ప్రింట్స్, ఆ హెయిర్, తల దూకున్న ఉన్న హెయిర్ అవి ఉంటాయి కదా, హాల్ బాట్ ఇట్ కింద పడ్డం. 2 డేస్ లో అంటే ఇప్పుడు ఇళ్లలో వీక్లీ వన్స్ చీపులు కొట్టుకోవడం తుడుచుకోవడం అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. అట్లా ఏదో ఇవన్నీ ఇట్లాంటివన్నీ జరిగేసరికి ఫ్యామిలీ మొత్తం క్రూయల్ గా చేసిందని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం క్రూయాలిటీ ప్రూవ్ అయింది. సాక్ష్యాలు లేవు అని అనుకుంటారు కానీ జనరల్ పీపుల్ ఎక్కడో ఒక చోట మర్చిపోతారు. అంత పెద్ద ఇన్సిడెంట్ మర్డర్ చేసేటప్పుడు ఒక రూమ్ లోనే, అది కూడా ఏంటంటే కిచెన్ లో, మిగిలిన ప్లేస్ అంతా అట్లే ఉంది. అది జరిగింది అట్లా ఆ రకంగా ప్రూవ్ చేయడానికి అయితే సో మెనీ ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కరు ఇప్పుడు ఒక్కరు చేసినారు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా చేసినారా, ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే
ఇప్పుడు ఒక సందర్భం, ఇప్పుడు ఈమె ప్రతి ఒక్క విషయాలు ఇంట్లో చెప్తా ఉంటుంది, మా అత్త ఇట్లా బిహేవ్ చేస్తుంది, మా ఆడపడుచు ఇట్లా బిహేవ్ చేస్తుంది అంటే వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ మధ్యన, వాళ్ళ కుటుంబం సభ్యుల మధ్యన సమ్ ఐక్యత అనేది లేదు అనేది వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్టర్ ఈమె వాళ్ళ ఈమె పేరెంట్స్ వాళ్ళ దృష్టిలో. అప్పుడు ఈమె పేరెంట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఆ అనుమానం ఉంది, ఈమె డెత్ మీద అనుమానం ఉంది, అతను ఒక్కడే చేశాడా వీళ్ళందరూ చేశారంటే వీళ్ళతో వీళ్ళతో ఉన్న కాంటాక్ట్స్ కూడా అతను వాళ్ళు చెప్పుంటారు కదా సెషన్ లో ఏమని, వీళ్ళంతా ఇట్లా బిహేవ్ చేసేది, వీళ్ళ ఆడపడుచు ఇట్లా బిహేవ్ చేసేది, ఇన్ని సందర్భాల్లో ఇట్లా మాట్లాడినారు, మమ్మల్ని తిట్టినారు, పేరెంట్స్ని తిట్టినారు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చే ఆ ఇంటరాక్షన్ లో ఇవన్నీ క్లోజ్ టీమ్స్ కి దానికి దొరికిపోయినాయి. అంటే ఫస్ట్ వాళ్ళకి వీళ్ళవే ఉండింటే అవన్నీ కలెక్ట్ చేసి పెట్టేసింటారు, ఆ శాంపుల్స్ పంపించేస్తారు, ల్యాబ్ రిపోర్ట్ పంపించేస్తారు, ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేసరికి ఇవన్నీ వాళ్ళు పోలీసులు కూడా అనవసరంగా ఎవరినో ఇరికించాలి అది ఇది అనేది సస్పెక్ట్స్ కింద తీసుకుంటారు ఫస్ట్. తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చేసరికి వీళ్ళు చెప్పిన ఆన్సర్లు ఎట్లుంటాయి అంటే, మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి అంటే, మేము 2 నెలలు అయిందండి రాలేదండి అని ఉంటారు. 2 నెలలకి ఫింగర్ ప్రింట్స్ కి అట్లే ఉంటాయా, బయటపడవా, 2 నెలల నుంచి అట్లే ఉంటాయా, వాష్ చేసుకోరా ఏం చేసుకోరా అటువంటి వాటితో ఈ మధ్య మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు ఇటువంటి క్వశ్చన్లలో బయటపడిపోతాయి. అంటే 2 డేస్ బ్యాక్ మీరు వచ్చారు, అక్కడ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ దగ్గర, వీళ్ళు లాస్ట్ 2 డేస్ ఇక్కడ ఉన్నారా, చుట్టుపక్కల కిరాణా తెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రేషన్ ఏమైనా తీసుకున్నారా లేదా, ఇటువంటి అన్ని ఎంక్వైరీ సీక్రెట్ గా జరిగిపోతాయి. వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రైమ్ అనేది ఇటువంటి ఆధారాలతో కోర్టు ముందు పెడతారు. అప్పుడు కోర్టు కూడా క్వశ్చన్ చేస్తుంది, మీరు ట్రావెల్ ఎక్కడ చేసినారు, ఆ 2 డేస్ ఎక్కడికి వెళ్ళినారు, బంధువుల పెళ్లిళ్ళకు ఎక్కడికి వెళ్ళినారు అని చెప్పినారంట సరౌండింగ్స్ లో, లేదంటే మేము వేరే ఊరికి వెళ్తున్నాం అని ఎవరికో చెప్పడం, వాళ్ళ రిలేషన్లకు ఎవరికైనా చెప్పడం, ఇటువంటివి ఇవన్నీ కాంట్రారీ అయితే పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన స్టేట్మెంట్లకి, ఇక్కడ బంధువులు చెప్పిన స్టేట్మెంట్లకి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. అక్కడ చుట్టుపక్కల పలాని సోమన్న నాగన్న ఇట్లా చెప్పాడు, ఈ పెళ్లిళ్ళకి వెళ్తామని చెప్పారు వీళ్ళు, ఆ పెళ్లికి వెళ్తాము వేరే ఊరికి వెళ్తాము అన్నది ఏంటి, ఈ ఊరికి వచ్చింది ఏంటి, ఇక్కడ మేము రాలేదని చెప్పింది ఏంటి, అక్కడ ఆ ఊర్లో కూడా వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు, సో అండ్ సో ఏ బంధువులు పెళ్లి జరిగినాయి రీసెంట్ గా, ఇట్లా ఈ ఇన్వెస్టిగేషన్ పెద్ద టైం కూడా అవ్వట్లేదు, జస్ట్ 2 మంత్స్ స్పాన్ లో జరిగిపోయింది.